హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక సింపుల్ అండ్ బెనిఫిషియల్ ముద్ర గురించి అయితే తెలుసుకున్నాం. పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఓన్లీ పిల్లలనే కాదు ప్రతి ఒక్కరిలో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఎస్పెషలీ కిడ్స్కి ఏంటంటే చదువుకునేటప్పుడు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఆలోచనలు ఎక్కడంటే అక్కడ వెళ్ళకుండా ఉండడానికి మనకి ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఈ ముద్ర నేమ్ వచ్చి జ్ఞానముద్ర. సో నేమ్లోనే ఉందన్నమాట, జ్ఞానముద్ర, మనలో జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసే ముద్ర. ఇది చాలా సింపుల్ ముద్ర. ఈ ముద్రను మనము అడాప్ట్ చేసుకొని డైలీ మెడిటేషన్ చేయడం వలన కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనము దేని మీదైనా సరే ఫోకస్ అనేది కరెక్ట్గా పెరుగుతుంది. ఎస్పెషలీ చిన్నపిల్లలకి చాలా మంచిది. వాళ్ళు చదువులో చురుగ్గా ఉండడానికి, వాళ్ళు చదివింది ప్రతి ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోవడానికి అండ్ ఎప్పుడు అడిగినా రిమైండ్ చేయడానికి, ప్రతి ఒక్క దానికి ఈ ముద్ర అనేది బాగా పనిచేస్తుంది. ఈ ముద్ర మనం అడాప్ట్ చేసుకునేటప్పుడు మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో మెడిటేషన్ ప్రాక్టీస్ ఎస్పెషలీ మనము చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి మెడిటేషన్, ప్రాణాయామ, యోగా ఇలాంటివి నేర్పించడం వలన ఒక మంచి, వాళ్ళకి ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అంటే ఒక మంచి పునాది ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. వారసత్వంగా మనము మన పిల్లలకి ఇలాంటివి వారసత్వంగా ఇస్తే వాళ్ళకి ఒక మంచి చక్కటి జీవితాన్ని ఇచ్చినట్లు అవుతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళకి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫ్యూచర్లో రావు. ఇప్పుడైతే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిసార్డర్, 25 ఇయర్స్కే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆర్థరైటిస్ వస్తే మనం ఎక్సెస్ వెయిట్ వల్ల కానివ్వండి, మన కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వలన అండ్ నడవడానికి కష్టం, కూర్చోవడానికి కష్టం, పెయిన్స్, సరిగా నిద్రపోలేము. సో మన లైఫ్ అనేది మనకి హెక్టిక్ అయిపోతుంది. అంటే హ్యాపీ లైఫ్ అనేది, నాకు తెలిసినంత వరకు హ్యాపీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. డిసీజ్డ్ లైఫ్ అయిపోతుంది, స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు మనకి, ఇవన్నీ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ నాట్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఆలోచన విధానం కూడా కరెక్ట్గా లేకపోవడం. పెద్దల మాట చెద్దన్న మూట అని ఎందుకంటారు, పెద్దల వాళ్ళ మాట వినడం వలన ఇన్ని తరతరాలుగా మనకి మన హెల్త్ బాగుంది, మన కల్చర్ బాగుంది అండ్ మన ఎన్విరాన్మెంట్ బాగుంది అంటే పెద్దవాళ్ళు చెప్పింది అలా ఫాలో అవుతూ రావడం. కానీ టెక్నాలజీ వల్ల అండ్ పొల్యూషన్ వీటి వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మన హెల్త్ మీద ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ మన ఆలోచన విధానం మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఒక్కసారి మెడిటేషన్ చూస్ చేసి చూడండి మన ఆలోచన విధానం కానీ ఎంత మార్పు వస్తుందో మీరే చూడొచ్చు. అండ్ ఎస్పెషలీ చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి ఇలాంటివి మనం అడాప్ట్ చేయించడం వలన వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి ఆర్థరైటిస్ రాదు అండ్ వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. హార్మోన్స్ అని పిల్లలు, వాళ్ళ హైట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది యోగా చేయడం వలన. అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకి ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది. ఒక మంచి ఒక దేశానికి, ఒక మంచి యూత్ని క్రియేట్ చేయడానికి మెడిటేషన్, ప్రాణాయామ అనేది అంత ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి మెడిటేషన్ అడాప్ట్ అలవాటు చేయించడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం అనేది డెఫినెట్లీ అంటే చాలా అంటే చాలా వరకు మారుతుంది. పాజిటివ్గా పెరుగుతారు పిల్లలు, పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళు ఏం చదువుకున్న కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కటి ఎక్కువగా బాగా గుర్తు పెట్టుకోగలుగుతారు. వీటికి అన్నిటికీ మెయిన్ మనం ఇచ్చే ఫుడ్తో పాటు మనము వాళ్ళకి డైలీ మెడిటేషన్, ప్రాణాయామ అలవాటు చేపేయడం. మెడిటేషన్ అంటే చాలామంది బోర్గా ఫీల్ అవుతారు, కానీ మెడిటేషన్ అనేది బోరింగ్ థింగ్ అయితే కాదు. అసలు మెడిటేషన్ అనేది మనకి మన బ్రీత్ మీద మనం ఫోకస్ చేయడానికి, మన బ్రీత్ మీద మనం కంట్రోల్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఒకరోజుతో మనకి మెడిటేషన్ రాదు. మెడిటేషన్ అనేది మనం డైలీ ప్రాక్టీస్ చేసే కొద్దికి మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒకరోజు మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ అంటే నో, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఆలోచనలు ఎక్కడో ఉండకూడదు, మన ఆలోచన మన ఊపిరి మీద ఉండాలి, దాన్ని మెడిటేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మన ఊపిరి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తామో డెఫినెట్లీ స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది, మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఏదన్నా మనం ఒకటి పని అనుకున్నప్పుడు ఆ పని మీద మనకి డెడికేషన్ అనేది రావడానికి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము మెడిటేషన్ చేసేటప్పుడు జ్ఞానముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనము మన సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి, ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి.
సో మనకు మన థంబ్ అండ్ మన ఇండెక్స్ ఫింగర్ ఇలా ఉండాలి, మన ఫింగర్స్ వచ్చి డౌన్ ఫేసింగ్ ఉండాలి బోత్ హ్యాండ్స్. సో దీన్ని జ్ఞానముద్ర అని అంటారు. సో ఇలా మనము జ్ఞానముద్ర అడాప్ట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ని మనం థైస్ మీద ఉంచవచ్చు లేదా మన నీస్ దగ్గర ఇలా ఉంచవచ్చు. సో ఇలా ఉంచి మనము డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది జ్ఞానముద్ర. సో మనకి నేమ్లోనే ఉంది జ్ఞానముద్ర, మన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసే ముద్ర. డెఫినెట్లీ మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ముద్రని అడాప్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటే జ్ఞానముద్ర, ఇలా ఉంటే చిన్ముద్ర. గౌతమ బుద్ధుడు వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ హ్యాండ్ గెస్చర్ అనేది ఇలాగే ఉంటుంది. జ్ఞానముద్ర ఉంటుంది, చిన్ముద్ర ఉంటుంది, అండ్ ఇలా చాలా ముద్రాస్. సో ఆ ముద్రాస్లోనే వాళ్ళు ఆ ముద్రాస్ని అడాప్ట్ చేసుకొని మెడిటేషన్ చేస్తారు. ఎందుకంటే ఆ ముద్రాస్ని ఈ ముద్రాస్ని మనం అడాప్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యి మనము మెడిటేషన్ మీద ఎక్కువసేపు ఉండగలుగుతాం అన్నమాట. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినట్లు ఈ మెడిటేషన్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఈ జ్ఞానముద్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కనీసం రోజుకి 10 మినిట్స్ పిల్లలు ప్రాక్టీస్ చేసినా వాళ్ళు డే మొత్తం కూర్చొని చదవాల్సిన అవసరం అయితే లేదు. ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా వాళ్ళు చదివింది వాళ్ళకి గుర్తుంటుంది అనమాట. మనం చదివింది మనకు గుర్తుండడానికి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, డెడికేటెడ్గా ఏదైనా ఒక పని తీసుకున్నప్పుడు డెడికేటెడ్గా పని చేయడానికి మనకి ఈ ముద్రతో పాటు మెడిటేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక మంచి ముద్ర గురించి అయితే తెలుసుకున్నాం. ఇంకొక రోజు మనకు మంచి టాపిక్తో, మనకు మంచి ఆసనతో, ముద్రతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.